హాయ్ ఫ్రెండ్స్, దసరా వచ్చేసింది కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా. తెలంగాణలో మన అప్పాలు ఎంత ఫేమస్ో మీకు తెలుసు. మీరు కూడా నా స్టైల్లో ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ స్పెషల్ అప్పాలండి. మేము అప్పాలు అని అంటాము, గారెలు అంటాము, మీరు బిళ్ళలు అని అన్నా, చెక్కలు అని అన్నా, ఏవైనా ఒకటి చేసుకునే పద్ధతి నేను మా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా బియ్యం అండి, 3 కేజీల బియ్యాన్ని కడిగి ఆరబోసాను. ఒక 3 డేస్ ఆరబోసేసి, నీడలను ఆరబోయాలి, ఆరబోసి గిర్ని పట్టించి పెట్టుకున్నాను. 3 కేజీస్ బియ్యానికి నేను కొలత చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇవి 1 పావు కేజీ నువ్వులు. నీళ్ళు ఎక్కువనే వేసుకుంటాం. సో 1 పావు కేజీ పల్లీలు వేసుకుంటున్నాను అండి, 1/2 కేజీ టు 1/3 కేజీ. తర్వాత బొబ్బర్ పప్పు అండి, ఇది 1/2 కేజీ బొబ్బర్ పప్పు నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కారం అండి, 20 నుంచి 25 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని పచ్చికారం అంటాము. ఇది వేయడం వల్ల చాలా రుచి వస్తుంది అప్పాలకి. పూర్తిగా పచ్చికారం వేయద్దు అప్పాలకి, ఎప్పుడు కానీ పూర్తిగా ఎండుకారం వేయద్దు. అది కొంచెం ఇది కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇది ఎల్లిపాయ జీలకర్ర ముద్ద అండి. ఎల్లిపాయలు జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకున్నాం. తర్వాత ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను ఈ చిన్న టీ గ్లాస్ తోటి తీసుకుంటాను, ఇది నాకు కొలత గ్లాస్ అండి. 1 గ్లాస్ ఉప్పు తీసుకుంటాను. చూడండి, 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం. పచ్చికారం వేసినాం కాబట్టి 1 గ్లాస్ కారం వేసినాం. పచ్చిమిర్చిలో కూడా ఉప్పు వేసినాం కాబట్టి సరిపోతుంది. ఇవన్నీ ఫస్ట్ కలుపుకోవాలి. కరివేపాకు కడిగి పెట్టుకున్న కరివేపాకు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు ఇటువంటివి ఎంత వేసుకున్నా మనకు అంత రుచి వస్తాయి. ఇవన్నీ ఫస్ట్ పిండి వేయకుండా ఒకసారి కలుపుకుందాం. చూడండి, పిండి ఇప్పుడు అదంతా కలిసినాక పిండి వేస్తున్నాం. మనం పిండి వేసి 2 చేతులు శుభ్రంగానే కడుక్కున్నాం కాబట్టి 2 చేతులు పెట్టి ఇట్లా కింద నుంచి మీదికి పిండిని, అప్పుడు అన్నీ ఇందులో కలిసిపోతాయి. పిండి ఎప్పుడు కానీ పొడి పిండి ఇట్లా కింద నుంచి మీదికి అంటూ కలిపితే మనం వేసుకున్న పప్పులు అవన్నీ దీనికి పిండికి మంచిగా పడతాయి. చూడండి, ఇప్పుడు మనం పొడి పిండిని మొత్తం ఉద్దరు లేకుండా అంతా కలిసేటట్టు కలుపుకున్నాం. 5 to 10 మినిట్స్ మంచిగా మిక్స్ చేసి ఇట్లా రబ్ చేసుకుంటే కలుపుకున్నాం కాబట్టి ఎక్కడ ముద్దలు ఉండవు, అన్నీ పప్పులన్నీ పిండికి మంచిగా పట్టినాయి. ఇప్పుడు మొత్తం పిండిని ఒకటేసారి కలపద్దండి. ఇందులోకి వెళ్ళి కొంచెం పిండిని సపరేట్ చేయాలి. మొత్తం పిండిని ఒకటేసారి కలపడం వల్ల పిండి జోరుకి అయిపోయి నూనె బాగా వెలుస్తుంది. సో కొంచెం కొంచెం పిండిని తడుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనం పూరి పిండి, పూరి సైజు బాల్స్ చేసుకోవాలి. ఈ సైజు అప్పాలు ఉతుకోవడానికి ఈ సైజు బాల్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, మనం ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఇవి రెడీ అయినాయి. దాని తర్వాత మనకు పూరి ప్రెస్ ఉంటుంది కదండి, పూరి ప్రెస్ అంటారు, అప్పాల ప్రెస్ అంటారు. దానికి ఒకటి పాలిథిన్ కవర్, ఇది సామాన్లు కిరాణం సామాన్లు కొంటే మనకు కిరాణం సామాన్లు ప్యాక్ చేసి వచ్చే కవర్ అండి. దాన్ని మనం ప్రెస్ సైజ్ కట్ చేసుకొని ఫస్ట్ ముద్దకు ఒక ముద్దకు 2 ముద్దలకు సరిపోతుంది. కొంచెం ఆయిల్లో డిప్ చేసి ఇటు 2 సైడ్స్ డిప్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవటం. ప్రెస్ చేసుకుంటే మనకు అప్ప అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా రెడీ అయిపోతుంది. సెంటర్లో హోల్ పెట్టుకుంటే అది మన ఇష్టం అండి. సెంటర్లో హోల్ పెట్టుకోవడం వల్ల అప్ప ఈవెన్గా ఉడుకుతుంది. చూడండి, మన అప్ప అనేది రెడీ అయిపోయింది. ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. మనం ఒక కవర్లో ప్లేట్లో కవర్ వేసి కవర్లో పెట్టి పెట్టుకుందాం. అక్కడ మన నూనె వేడవుతుంది, నూనె బాగా వేడైనాక వేయాలి. చూడండి, ఇలా వేపుకోవాలి. చేసుకొని ఇలా వేపుకొని మనము తీసి కొంచెంసేపు తీసిన వెంటనే డబ్బాలో వేయొద్దండి.
క్యాండిల్లో పెట్టుకోవద్దు, గాలికి పెట్టి తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. అలా చేయడం వలన నెల రోజులు దాకా నిల్వ ఉంటాయి. ఇవి చలికాలం కాబట్టి బాగా ఎర్ర తీసుకోవద్దు. ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వస్తుంది. అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా వేపుకోవాలి. చూడండి, ఇలా కొట్టుకుంటే అప్ప మనకు ఇలా గంటతో ఇలా కొడితే అప్ప మనకు సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు పూర్తిగా వేగినట్టు అర్థం. ఇలా అన్నీ ఇట్లా కొట్టి చూసి తీసుకోవాలి, లేదంటే మెత్తగా ఉంటాయి అప్పాలు. సో మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.